వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటినే వడలు అని కూడా అంటారు. మనం మిక్సీలో వేసుకున్నా కూడా వెట్ గ్రైండర్లో లాగా చాలా ఫ్లఫీగా గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1/2 కేజీ. వీటిని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకుని కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మినపప్పుని ఒక జాలిగిన్నెలో వేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 ఇంచెస్ అల్లం ముక్క చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం. మినపప్పుని గ్రైండ్ చేయడానికి చిన్న మిక్సీ జార్ యూస్ చేస్తే పిండి సాఫ్ట్గా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారి ఫాస్ట్గా తిప్పకుండా కొంచెం ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా గ్లాస్తో పోయకుండా కొంచెం చేతిలోకి తీసుకుని పోసుకోండి. వాటర్ ఎక్కువ పడ్డాయంటే పిండి పలచగా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి, లేకపోతే గారెలు ఎక్కువ ఆయిల్ని పీల్చేసుకుంటాయి. ఈ విధంగా మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. చివరి వాయిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని చేత్తో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపడం వల్ల లోపలికి ఎయిర్ పాస్ అయ్యి గారెలు మృదువుగా వస్తాయి. ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత మృదువుగా వస్తాయి. లేదంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఒక ఆనియన్ని వేసి గ్రైండ్ చేసుకుంటే కూడా గారెలు సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. గారెలు చేసే ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు గారెలు చేసుకుందాం. పిండి తీసుకునే ముందు చేతులు ఒకసారి తడుపుకుంటే పిండి చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కావలసినంత పిండి తీసుకుని గారెల్లాగా ఉత్తుకోవాలి. ఈ గారెల్ని చేసేటప్పుడు చేతులు తడుపుకుంటే పిండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది. మధ్యలో హోల్ చేసుకోవాలి. మరి పలుచగా కాకుండా కొంచెం లావుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని నిదానంగా ఆయిల్లో వేసుకుందాం. చేతిలో నుంచి గారె ఈజీగా జారాలంటే చేతిని తడుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మీరు చేయిని తడుపుకున్నప్పుడు పక్కకు విదిలించుకోండి, లేకపోతే ఆ వాటర్ డ్రాప్స్ ఆయిల్లో పడి చిటపట్లాడతాయి. గారె చేసే ప్రతిసారి ఈ కవర్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఈ గారె తీసేటప్పుడు కవర్కి అతుక్కుపోతుంది. ఈ విధంగా మిగిలిన గారెలు కూడా చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఈ గారెల పిండిలో ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. మీరు కావాలంటే దీంట్లో తరిగిన కొత్తిమీర, కరివేపాకు లేదంటే తరిగిన క్యాబేజీ కూడా వేసుకుని గారెలు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ గారెల్ని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.